హాయ్ అండి, ఈరోజు నేను పట్టు చీరకు ముళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా ఒక దానికి మనం ఇలా పెట్టేసుకోవాలి. నీట్గా అక్కడ నుంచి ఇక్కడ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెము. అంటే క్లాత్ వాడు ఇచ్చాడంటే పర్వాలేదు, లేదంటే ఇలా కట్ చేసుకోవాలి ఎడ్జ్లో. తర్వాత ఇది మెల్లిగా ఇలా అంటూ ఉండాలి, ఇలా వచ్చేస్తుంది అంతా. చూడండి, ఇలా లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అలాగే మొత్తం తీసుకోవాలండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకోవాలి. చూడండి, ఇలా అంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి. గబగబా అని పీకొద్దండి, మెల్లిగా తీయాలి. ఇలా వచ్చేస్తుంది, శారీ కూడా ఏం పాడవ్వదు. జస్ట్ ఇలా అనుకుని ఒకటి రెండు పట్టుకొని ఇలా అన్నామంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి, అంతా తీసాను ఇలా దారాలు. తర్వాత ఒక కోమ్ తీసుకొని మొత్తం ఇలా నీట్గా దువ్వాలండి. ఆయిల్ ఉండదు కోమ్కి, ఎందుకంటే పట్టు చీరలు కదా ఇవి, మనం పట్టు చీరలకే వేసుకుంటాం అనుకోండి. ఇలా నీట్గా దువ్వేసుకొని చూడండి, ఇలా అంతా నీట్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా కోమ్ చేసుకుంటూ కొంచెం కొద్ది కొద్దిగా తీసుకోవాలి. చూడండి, కంప్లీట్ అయ్యింది. ఎంత అందంగా అనిపిస్తుందో. చాలామంది పీకో చేసేసుకుంటారండి ముళ్ళు తీసేసి, అలా పట్టు చీరలకు అందంగా అనిపించదండి. అందుకోసం అనేసి ఇలా ముళ్ళు వేసుకోవాలి. చూడండి, డబుల్ ముళ్ళు కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత వేసుకున్న తర్వాత ఇదంతా చూడండి, ఇలా డబుల్ ముళ్ళు వేసేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఉంది కదండి, దీని అంతా నీట్గా కట్ చేసుకుందాం ఇలా, అప్పుడు అందంగా ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఇది కూడా డబుల్ ముళ్ళు వేసానండి ఇది.